మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న వ్యాపార రంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేఖలో పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని మండిపడ్డారు. కోస్తా జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని, ఒక అనంతపురం జిల్లాలోనే 10 లక్షల ఎకరాల పంట దెబ్బతిందని తెలిపారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం చూపిస్తున్న ఖర్చుకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయిందని ఆరోపించారు. మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి మనందరికీ తెలుసు. రైతుల కోసం అనేకమంది వాగ్దానం చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం గురించి చాలా నిర్లక్ష్యం చేసిన సంగతి మనం రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని ఆదుకోవడంలోనూ, పంటలకి గిట్టుబాటు ధర కల్పించడంలోనూ మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కూడా పూర్తిగా విఫలమైన సంగతి మనకు తెలుసు. అంతేకాకుండా కోస్తా జిల్లాలో ఇప్పుడు కూడా క్రాప్ హాలిడేలు ఉన్నాయి. గతంలో ఎప్పుడో ఒకసారి రెండుసార్లు చూసాం, కానీ ఈరోజు వర్షాలు పడుతున్నప్పటికీ, రాష్ట్రంలో నీరున్నప్పటికీ ఇవాళ కోస్తా జిల్లాలో రైతులు గిట్టుబాటు ధర లేక, వ్యవసాయం మీద గిట్టుబాటు లేక పంట వేయకుండా క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతి కొత్తగా మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మన ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో నాకు తెలిసి 8-9 వేల ఎకరాల్లో వరి సాగు చేయలేదు. ఎందుకు? ప్రభుత్వం తాలు నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవన్నీ కారణాలు కదా. జగన్ రెడ్డి ఒకసారి ఆలోచించి ఇవ్వచ్చు.